హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 సోమవారం నాటితో 23 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని మంగళవారం నాడు 24 ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సోమవారం నాడు హాట్ డిస్కషన్స్తో నామినేషన్ టాస్క్ కంప్లీట్ కాగా నాలుగో వారం నామినేషన్లో హారిక, స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మహబూబ్, కుమార్ సాయి, సోహెల్ ఉన్నారు. కుమార్ సాయి వచ్చిన తొలివారం నుంచే ఎలిమినేషన్లో ఉంటుండగా లాస్య, మహబూబ్, హారికలకు వరుసగా రెండో నామినేషన్. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్లోకి వచ్చిన స్వాతి దీక్షిత్ తొలివారమే నామినేట్ అయింది. ఆమెకి హౌజ్లో తోడుగా ఉంటున్న అభిజిత్ నామినేషన్లో కూడా తోడుగా ఉన్నాడు. మరి ఈ నామినేషన్స్ హిట్ చల్లారిందా లేదా హౌజ్లో పరిస్థితి ఏమిటో మంగళవారం నాటి ఎపిసోడ్లో చూసేద్దాం. రోజు మాదిరే మార్నింగ్ వేకప్ సాంగ్కి అదిరిపోయే స్టెప్పులు వేశారు కంటెస్టెంట్లు. హర్యానా నాభి అందాల సుయోగం చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి పులిహోర కలుపుతూ సీజన్ 4 పులిహోర రాజా ట్యాగ్ కోసం అభికి గట్టి పోటీ ఇస్తున్నాడు అఖిల్. అప్పటికే మోనాల్తో ముచ్చట్లు పెట్టిన అఖిల్ స్వాతి దీక్షిత్ పాట అందుకుంటే దానికి శృతి కలిపాడు. ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ తనదైన శైలిలో పులిహోర కలిపాడు అఖిల్. అఖిల్, స్వాతి ముచ్చట్లు రంజుగా సాగుతుండగా స్వాతి కనురొప్ప వెంట్రుక రాలడంతో దాన్ని తీసి ఇచ్చాడు. అయితే దాంతో అఖిల్ మనసులో కోరిక తీరుతుందో లేదో టెస్ట్ చేసి చెప్పింది స్వాతి. దాన్ని చేతిపై పెట్టుకొని గట్టిగా ఉదింది. అది ఎగిరిపోతే మనసులో ఏం అనుకున్నామో అది జరుగుతుందంట. అక్కడే ఉంటే జరగదట. మనం మనసులో ఏం అనుకుంటే అది జరగాలి అనుకుంటూ గట్టిగా ఉదింది స్వాతి. ఆమె కనురొప్ప వెంట్రుక అక్కడే ఎగిరిపోవడంతో నువ్వు అనుకున్నది అవుతుంది అంటూ మనోడి పులిహోరకు మరింత పులుసు యాడ్ చేసింది స్వాతి దీక్షిత్. వీళ్ళ వాళ్ళకం చూస్తే లాస్య ఇంటి సభ్యులు డౌట్ అనుమానం పడినట్టుగానే స్వాతిని ఏదో ఎఫ్ఐఆర్ కోసమే ఇంట్లోకి పంపినట్టుగానే అర్థమవుతుంది. మోనాల్ మాదిరే ఉంటే అభితో లేదంటే అఖిల్ ముచ్చట్లు చెప్పుతో ఇంటి సభ్యుల అనుమానాలకు బలమిస్తుంది స్వాతి దీక్షిత్. ఇదండి ఈరోజు మనం 24 ఎపిసోడ్ తెలుసుకున్నాం కదా. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, రైతుని గౌరవిద్దాం. థ్యాంక్ యూ.